नमस्ते जेएल टीवी वार्ता स्वागत ने मुरली करोना एनो कुटुंबालनु आधिकंगा चतिकिलपरिचिंदी उन्न उद्योगालु कोल्पोय स्वयं उपाधि वैपु दृष्टि सारिंचाल्सि वस्तुंदी सब्बवरानिकि चेंदिन एल्एटी श्रीनिवास मेकानिकल इंजनीर करोना वल्ल उद्योगं चेजारिपोयिंदी दींतो स्वयं उपाधि बेस्ट अन्न तलंपुतो सब्बवरंलो रेस्टारेंट एर्पाटु चेसुकुनि दर्जాగా జీవనం సాగిస్తున్నాడు పేరు దేవి అండి లిగితా శ్రీనివాస్ అనే ఈ హోటల్ మా బావగారిదండి శ్రీనివాస్ గారు ఇతను ఇంత ముందు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసేవారు కరోనా పరిస్థితుల కారణంగా అది వదిలేసి ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకున్నారు ఇది ఎందుకంటే ఈ పని చేసుకుంటే వాళ్ళకి బాగుంటది వాళ్ళతో పాటు ఇంకో 10 మందికి కూడా ఉపాధి కల్పించినట్టు అవుతదని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఈ వృత్తిని ఎంచుకున్నారు హోటల్కి వచ్చి 10 మందికి అన్నం తిన్నట్టు ఉంటది వాళ్ళకి కూడా బాగా అనుకూలంగా అన్ని చేసినట్టు ఉంటదని ఆలోచించి ఈ రెస్టారెంట్ పెట్టడం అయ్యింది ఇది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెంది ఆలు బాగోవాలి ఆలతో పాటు ఇంకో 10 మంది బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నాం మా పేరు మారెడ్పూడి బాబు ఈ రోజు లిఖిత శ్రీనివాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ మరి ఈ వాణ గారు ఎవరైతే ఉన్నారు పూర్వమైన లిఫ్ట్ మెకానిక్ చేసేవారు మరి అయితే ప్రస్తుతటువంటి కరోనా పరిస్థితుల్లో మరి కన్స్ట్రక్షన్ లేకపోయిన కారణంగా మరి వర్క్ దూరం ఉన్న కారణంగా మరి ఈ రోజు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్బోర్ అనేక రెస్టారెంట్స్ ఉన్నాయి లేకపోలేదు కానీ ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ లేదు ఎవరైనా వచ్చి భోజనం చేద్దాం అనుకుంటే ఏ పక్కన బండి పెట్టి రావాల్సిన పరిస్థితి ఈ లోపల ఇబ్బంది పడే పరిస్థితి అటువంటి పరిస్థితి లేకుండా రోజు పూర్తి పార్కింగ్ ప్లేస్ కలిగి 10 మందికి ఉపాధి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టడం జరిగింది మరి ఈ రెస్టారెంట్ అన్ని విధాలా సక్సెస్ అయ్యి మరి అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కొనుగోలుదారు ఉన్నారో అందరూ కూడా మంచి చేరువ అవ్వాలని చెప్పి అలాగే మంచి స్థానంలోకి వెళ్ళాలని చెప్పి రెస్టారెంట్ మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక విషయం సార్ ఇతనికి ఇదే ఎందుకు ఎంచుకోవాలి ఈ వృత్తిని అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క అన్నం పెట్టే కార్యక్రమం డబ్బులు కావాలండి మామూలుగా అన్నం పెట్టే కార్యక్రమం అనేది మంచి ఉద్దేశం దాంతోపాటు ఒక 10 మందికి పని ఉపాధి కల్పించే ఉద్దేశంతో మరి వ్యాపారం పెట్టడం జరిగిందని నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి